iniquity. Instead of you pumping from here, it will only pump. So that is empty. Online. Cylinder is equivalent to 100% oxygen line. That is good. But 150 just now. ఈరోజు గౌరవ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అట్లాగే ఎంపీ అవినాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం ఈరోజు రిమ్స్ హాస్పిటల్లో జీజీహెచ్ కడపలో ఒక 10-bedded స్టెప్అప్ ఐసీయూ అంటే రెగ్యులర్ కోవిడ్ పేషెంట్స్కి ఇక్కడ 300 beds కేటాయించడం జరిగింది రిమ్స్లో. నాన్ కోవిడ్ వింగ్ ఉంది, కోవిడ్ వింగ్ ఉంది. సో ఈ కోవిడ్ వింగ్ 300 beds అదనంగా ఇంకొక 10-bedded స్టెప్అప్ ఐసీయూ కింద ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. 80 లక్షలతో రాష్ట్ర ప్రభుత్వం 86 లక్షల రూపాయలతో ఈ 10-bedded అధునాతన వెంటిలేటర్స్తోని అధునాతన సౌకర్యాలతోని ప్రతి రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తోని దీన్ని సంసిద్ధత చేయడం జరిగింది. ఈరోజు దాన్ని ఇనాగ్రేట్ చేశాం. సో ఇప్పుడు ఏదైనా ఐసీయూలో ఇక్కడ పేషెంట్ సీరియస్ అయితే నెక్స్ట్ వెంటిలేటర్ సపోర్ట్కి ఈ 10 rooms షిఫ్ట్ చేస్తారు. వెంటిలేటర్స్ అక్కడ కూడా ఉన్నాయి, రెగ్యులర్ వార్డులో కూడా. ఇంకా ఏమైనా క్రిటికల్ కేసెస్ని ఇక్కడికి షిఫ్ట్ చేస్తారు. సో స్టేట్ కోవిడ్ హాస్పిటల్, డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్ మధ్యలో ఇది వారధిగా ఉపయోగపడుతుంది. ఇంకా ఇక్కడ ఏమైనా చేయలేని కేసులు ఏమైనా ఉంటే ఆక్సిజన్ సపోర్ట్ మీద స్విమ్స్కి తిరుపతికి పంపించడం జరుగుతుంది. దగ్గర దగ్గర 86-90 లక్షల రూపాయలతో రికార్డ్ టైంలో 20-25 డేస్లోనే దీన్ని పూర్తి చేసాం. సో ఈ APMSIDC ఆధ్వర్యంలో ఈ పనులు జరిగాయి. సో ఇదొక కొత్త సౌకర్యం, ప్రజలకు అందుబాటులో ఉంటుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద లోడ్ గవర్నమెంటే తీసుకొని DH ప్రొద్దుటూరు కావచ్చు, ఏరియా హాస్పిటల్ పులివెందుల, ఈ రెండు కూడా రెడీ అయ్యాయి. మనకి రిమ్స్ ఫాతిమాతో పాటు, రిమ్స్ అట్లాగే ఫిమ్స్తో పాటు జిల్లాలో ఇప్పుడు 1100 beds పేషెంట్స్కి విత్ ఆక్సిజన్ వితౌట్ ఆక్సిజన్ అన్నీ కలుపుకొని 1100 beds, వెంటిలేటర్ అన్నీ కలుపుకొని 1100 beds ఉన్నాయి. ఇది ఒక స్టెప్అప్ ఐసీయూ కింద దీనికి ఇప్పుడు కూడా ఇప్పుడు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అసలుగా జిల్లాలో కోవిడ్ కేసెస్ ఎక్కువగా పెరుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కోవిడ్ కేసెస్ పెరిగే కొద్దీ వాటికి తగ్గట్టుగా జిల్లా యంత్రాంగం కూడా వాటికి తగ్గట్టు వచ్చే పేషెంట్స్కు ట్రీట్మెంట్ ఇవ్వడానికి దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసే ప్రయత్నంలో భాగమే ఇవాళ ఈ కోవిడ్-19 ఐసోలేషన్ రూమ్స్ ప్రారంభోత్సవము. ముఖ్యంగా మూడు దశల్లో మరి కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్కు మొత్తం 4 దశల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఒకటి, అసిమ్టమాటిక్ పేషెంట్స్, ఏ ఇబ్బంది లేని వాళ్లకు తగిన సూచనలు సలహాలు ఇచ్చి తక్కువ వయసు అయితే వాళ్ళందరినీ కూడా హోమ్ క్వారంటైన్ అడ్వైస్ చేస్తూ ఉంది ప్రభుత్వము. మన జిల్లాలోనే ఇప్పటికీ దాదాపు 700 మంది హోమ్ క్వారంటైన్లో, మన జిల్లాలో ఇప్పటికే హోమ్ క్వారంటైన్లో ఉన్నారు 700 మంది. హోమ్ క్వారంటైన్ తర్వాత రెండో స్టెప్ ఏంటంటే కోవిడ్ కేర్ సెంటర్స్, దాదాపు 6-7 కోవిడ్ కేర్ సెంటర్స్ మనకి ఇప్పటికే ఉన్నాయి. ఈ కోవిడ్ కేర్ సెంటర్స్లో దాదాపు 2000 bed కెపాసిటీ మనకు అందుబాటులో ఉంది. మరొక 1000 bed కెపాసిటీ కూడా పెంచుకోబోతా ఉన్నాం ఈ కోవిడ్ కేర్ సెంటర్స్లో.
కొంచెం ఎవరైనా మానిటరింగ్లో పెట్టుకోవాలంటే కోవిడ్ సెంటర్స్లో పెడతారు. అక్కడ నుంచి ఫిమ్స్ నెక్స్ట్ స్టెప్, ఫిమ్స్ తర్వాత మన రిమ్స్ మన జిల్లాకు సంబంధించిన లాస్ట్ స్టెప్. రిమ్స్లో పరిస్థితి మరి కొంచెం సీరియస్ అయితే కనుక ఇవాళ మేము ప్రారంభించిన ఈ ఐసోలేషన్ రూమ్స్, కోవిడ్ 19 ఐసోలేషన్ రూమ్స్ ఏదైతే పూర్తి వెంటిలేటర్ ఫెసిలిటీ ఉందో ఇక్కడ వైద్యం అందిస్తారు. ఇక్కడ మరింత సీరియస్ అయితే స్విమ్స్కు తరలించే పరిస్థితి. ఈ రకంగా అన్ని రకాలుగా జిల్లాలోనే కోవిడ్ పాజిటివ్ వచ్చే పేషెంట్స్ను జిల్లాలోనే ట్రీట్మెంట్ ఇచ్చి నయం చేసేదానికి, బాగు చేసేదానికి కావాల్సిన పూర్తి స్థాయి ప్రిపరేషన్ మన జిల్లా యంత్రాంగం చేస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే అనేకసార్లు ప్రభుత్వం రిక్వెస్ట్ చేసింది, ఇప్పటికే ఇందాక కూడా చెప్పాం, 700 మంది ఇప్పటికే జిల్లాలో హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. ఎవరూ ఆందోళన పడాల్సిన పని లేదు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన తర్వాత అసిమ్టమాటిక్ అయితే హోమ్ క్వారంటైన్లో ఉండే నయమయ్యే పరిస్థితి ఉంది. ఎవరు కూడా పానిక్కి గురి కావద్దు అని చెప్పి మరొకసారి మనవి చేస్తాం.